ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జైలు నుంచి తప్పించుకున్న గణేష్ హెల్త్ మినిస్టర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ రోజు 11 గంటలకి గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ అందరినీ తీసుకుని జిహెచ్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్ళకపోతే హెల్త్ మినిస్టర్ ప్రాణానికి ప్రమాదం. బ్యూరోక్రాట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. కమాన్ గో. ఓకే సార్. సార్, ఆ గణేష్ గారు టీవీ ఛానల్స్ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని, పబ్లిక్ ని జిహెచ్ రమ్మని మెసేజ్ పంపించారట. అందరూ ఆతృతగా వెళుతున్నారు. డామ్ ఇట్, వాడు నోరు విప్పితే కొందరు జాతకాలు తారుమారైపోతాయి. ఏమైనా సరే వాడికి అక్కడ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక స్పెషల్ స్క్వాడ్ ని మఫ్తీలో జిహెచ్ ముందు వెపన్స్ తో రెడీగా ఉంచాలి. ఆ గణేష్ గారు రాగానే వెంటనే అరెస్ట్ చేయాలి. జాగ్రత్త, హెల్త్ మినిస్టర్ వాడి కస్టడీలో. ఇక ప్రయోజనం లేదు గణేష్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏసేంట్రా ఎక్కడ హెల్త్ మినిస్టర్? ఎక్కడ హెల్త్ మినిస్టర్? ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఎవడైనా గన్ పేల్చాడో అక్కడ మీ హెల్త్ మినిస్టర్ పేలిపోతాడు. నిన్నటి వరకు జైల్లో ఉన్న నా దగ్గరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీ డబ్బు, మీ డబ్బు తీసుకోండి, తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు. వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల నెలా వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలుతున్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు గనకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. వాట్ మిస్టర్ హెల్త్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్ లో 43 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 7 లక్షల ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లుకి డబ్బుంది, పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది, ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేవు. ఏ, పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు, కానీ మీ గుండెల మీద చేవేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యూన్? డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? కడుపు నొప్పిని వస్తే కడుపుని చీల్చి అందులో కత్తెరలు పెట్టి కుట్టేసిన మేధావులేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏ క్లాస్ ఏజెంట్స్ లేరా? ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపట్టలేదయా? మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చర్చ కంటే ఇంట్లో చాప్ మీద పడుకొని చావడం మేలనుకుంటారే జనం. దిస్ ఇస్ రిడిక్యులస్ మిస్టర్ గణేష్. డు యు హావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ అలిగేషన్స్? వాట్ ఇస్ రిడిక్యులస్? హావ్ యు ఎవర్ గోన్ త్రూ ఎ మెడికల్ జర్నల్? డు యు నో దట్ 75 క్రోర్ ఇండియన్ పీపుల్ ఆర్ నియర్లీ 500 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఎ బేసిక్ ఆపరేషన్ టేబుల్? డు యు నో దట్ 1 lakh women ఆర్ డైయింగ్ డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్టెరిలైజ్డ్ మెడికల్ ప్లేట్స్ టు కట్ దర్ అంబిలికల్ కార్డ్స్? డు యు నో దట్ ద కాస్ట్ ఆఫ్ 1 bypass సర్జరీ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ అవరేజ్ ఇండియన్? ఇస్ దిస్ ఎనఫ్ ఆర్ డు యు వాంట్ మోర్ ఎవిడెన్స్? ఏంటయ్య పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తున్నాం. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకుని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్. 7 ఏడాదిగో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు.
అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోటిని ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? ఎంబీబీఎస్ చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదివాయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీనాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పు పప్పు ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడుగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఎవరా ఎవరా వాగింది? ఎవర్రా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండి లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగా ఉన్నావా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చడరా, ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్లో పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో వందబెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేవాడు మీ నాయకుడా? ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గాను తెలుసుకోరు గణేష, ఆలి జన్మను తెలుసుకోరు. ఇలాకన్నా మున్సిపాలిటీ కుక్కలయ్యం కాదు, భూమి బతుకులు చెడా. నువ్వు చెప్పింది నిజమయ్యా, చాలా సత్యం. ఈ దిక్కుమాల దవాఖాన ఎంత మంది పసిపిల్లల్ని అన్యాయం చేస్తుందో. ఈ కళ్ళతోనే చూస్తున్న కొడుక గంతెందుకు? ఈ సంటోడు కూడా రాదు, ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యను చంపిండ్రు, వీళ్ళ అమ్మను చంపిండ్రు. ఈ పోరని దిక్కులేనోని చేసిండ్రు గణేష, దిక్కులేనోని చేసిండ్రు. ఈ పిల్లాడే కాదమ్మా, నేను కూడా ఈ ఆసుపత్రి వల్లే అనాథనయ్యాను. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణానికి విలువ లేదు గనికే మా నాన్న చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్లో తండ్రిని బతికించుకోబోయి నా చెల్లి బలైపోయింది. ఈ సిస్టమ్కి ఎదురు తిరిగిన పుణ్యానికి నా స్నేహితురాలు సజీవ దహనం అయిపోయింది. చూడు గణేష్, ఎప్పుడో నీ విషయంలో ఒక తప్పు జరిగుండొచ్చు, అంత మాత్రం చేత దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తే జనానికి మా మీద ఉన్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా. జనానికి మీ మీద నమ్మకం రావాలంటే మీరు పనిచేయాలి, చేస్తారా? చెప్పండి, చేస్తాం. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇదే కారిడార్ లో పడేసి ట్రీట్ చేయాలి, చేస్తారా? ఆ ఆలోచన వస్తేనే మీకు భయంగా ఉంది, అనుభవించి మాకు ఎలా ఉంటుంది? ఇది హాస్పిటల్ అని మేము రావట్లేదు, దేవాలయం అనుకుని వస్తున్నాం. మిమ్మల్ని కేవలం డాక్టర్లుగా భావించి రావట్లేదు, దేవుళ్ళు అనుకుని వస్తున్నాం. అటువంటి మమ్మల్ని ఇలా చులకనగా చూడొచ్చా? పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయొచ్చా? కాపాడండియ్యా బాబు అని కాళ్ళు మీద పడుతున్నావి, ఆ నమ్మకానికి ద్రోహం చేయొచ్చా? మీరు చెబుతున్నవన్నీ నిజాలే మిస్టర్ గణేష్, సమస్య చెప్పారు. దీనికి మీరు చెబుతున్న సొల్యూషన్ ఏమిటి? రివల్యూషనా? కాదు, రియలైజేషన్. రియలైజేషన్ అట్ ఆల్ లెవెల్స్. ఆత్మవిమర్శ అన్ని తరగతుల వారికి రావాలి. నాకు వచ్చిన పరిస్థితి మరెవరికి రాకూడదు. డబ్బు లేని కారణంగా మరో ప్రాణం పోకూడదు, ఇంకో కుటుంబం నాశనం కాకూడదు. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎన్నోసార్లు స్ట్రైక్ చేశారు, ఎప్పుడు చేసినా మీ జీతాల కోసం చేశారే కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుపడాలని ఎప్పుడైనా చేశారా? ఇక మీదైనా మీరు చేసే పని జీతం కోసం చేసే పనిగా భావించి చేయకండి, దైవసేవగా భావించి చేయండి. చద్దన్నంలో ఉల్లిపాయ నంచుకోవడానికి కూడా గతి లేని పేదవాళ్ల దగ్గర మెయిన్ గేట్ నుంచి మార్చిన వరకు లంచం అడిగే అలవాటు మానుకోండి. మీ దగ్గర చాలినంత డబ్బు లేదని కదా లంచం అడుగుతున్నారు, వాళ్ళు మీకంటే డబ్బు లేని వాళ్ళు కాదా? వాళ్ళని దోచుకోవచ్చా? నర నరాల్లో డబ్బు పిచ్చి జీర్ణించుకుపోయిన రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నాను, మణీ ప్రపంచంలో నుంచి మానవత ప్రపంచంలోకి రండి. మీరు తీసుకునే లంచంలో సగం డబ్బు ఖర్చు పెడితే ఊరికో జనరల్ హాస్పిటల్ కట్టొచ్చు, వీధికో హెల్త్ సెంటర్ పెట్టొచ్చు. ఇన్నాళ్ళు మా నోట్లు మట్టి కొట్టారు, ఊరుకున్నాం, మా పొట్టను కొట్టారు, సహించాం, పనులు లేకుండా తిప్పారు, ఓర్చుకున్నాం. మీకు తోచినప్పుడల్లా పనుల మీద పనులు వేసుకుంటూ వచ్చారు, నోరు మూసుకొని కట్టాం. మీ రాజకీయ మార్కెట్లో మా శ్రమని నమ్మకాన్ని జీవితాన్ని భవిష్యత్తుని కిలో లెక్కమేశారు. కిక్కురు మనకుండా అమ్ముడిపోయాం, కులపరాటాలు పెట్టారు, మతకలహాలు పెట్టారు. మేం కొట్టుకు సచ్చాం కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోనే కూర్చోబెట్టాం. అన్నిటికీ ఊరుకున్నాం కదా అని ఇకపై మా జీవితాలతో ఆడుకున్నా, మా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినా, మా ప్రాణాలని మాంసంలా అమ్మాలని చూసినా ఏం చేస్తారు మిస్టర్ గణేష్? చంపుతాం. ఈరోజు రాష్ట్ర వైద్య చరిత్రలో ఓ మర్చిపోలేని రోజు. ప్రియా, గవర్నర్ ప్రెసిడెంట్ గా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీకి డబ్బంతా చేర్చు, ప్రజల డబ్బు ప్రజలకే చేరాలి. ఈ రోజు నుంచి సగటు మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే డబ్బు చట్టవిరుద్ధంగా ఎవరి దగ్గర ఉండదు. పేదవాడి ప్రాణానికి విలువ ఇవ్వని ఎవడో ప్రాణాలతో ఉండడు. అంటే మా నాయకుడు చంపేశావా? లేదు, బతికే ఉన్నాడు, ఇదే హాస్పిటల్లో ఉన్నాడు.
గుడిసెల వాళ్ళకైనా బంగాళాల వాళ్ళకైనా అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇప్పిస్తానని వాగాడుగా. నర్వస్ షాక్ వచ్చి పడిపోయి ఒక సాధారణ పౌరుడిగా అసలు రూపంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హెల్త్ మినిస్టర్ కనపడకు మా చావు మీద వస్తుంటే మధ్య నీ గోలేంట్రా? నువ్వు మినిస్టర్వా? ఒరే, ఇది జనరల్ ఆసుపత్రి రా, పిచ్చి ఆసుపత్రి కాదు. అయ్యో, అన్నిక్కడున్నారా? అన్న, 2 గంటలకి ఇతనికి ఆపరేషన్. ఆపరేషన్ తర్వాత ఇతను బతికితే మీ ఇష్టమైన చోటు తీసుకెళ్ళచ్చు. ఈలోగా ఇతన్ని ఎవరైనా బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో దీంతోనే ఆపరేషన్ చేస్తాను. మిస్టర్ గణేష్, మీరు కోరినట్లే ఇతనికి సామాన్య ట్రీట్మెంటే ఇస్తాం. అయితే మా మెడికల్ సైన్సెస్ ప్రకారం ఆపరేషన్ థియేటర్లోకి ఎవరిని అలౌ చేయం. ప్లీజ్ లెట్ మీ డూ మై డ్యూటీ. మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ. కమా. హాస్పిటల్ వెనుక అంబులెన్స్ రెడీగా ఉంది. ఎవరికి అనుమానం రాకుండా హెల్త్ మినిస్టర్ని అందులో ప్రైవేట్ హాస్పిటల్కి పంపించేయండి. మరి ఆ గణేష్ని? కుక్కను కాల్చినట్టు కాల్చి పారేయండి. గణేష్, వాళ్ళు వెనకడోర్ నుంచి హెల్త్ మినిస్టర్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు.
వచ్చింది కొడుకు. గణేష్ Shut up, 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 sh